हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल गोदावरी क्रिएटर्स एंड दिस इज वीआर एंड मन क्रोत एक्सपेरिमेंट मुंकमेंट चाल रोजल कीडियो अब वन वीक पैन अंत हेल्थ बोलेम कुछ कोई वीडियो चेयलेको अंडी मैं चयो एक्सपेरिमेंट चला यूज इधी प्रोडक्टे ओरिजिनल नकली अने एक्सपेरिमेंट चपेतना यह प्रोडक्ट मैक्सीम अंदर तेजे मैक्सीम अंदर क्वालिटी दरकद मैं अंड मैं एक्सपेरिमेंट चाहिए हनी बॉटल तो मैं इन मैं मार्केट रकर ब्रांड्स वाई मनमे मन वाले एन सहकाम अच्छे सहकारी मोता ईद ब्रांड्स बैठ नीचे तेव जन अंदर डाबर का एफसी अंड लाइन डेट्स अंड जंडू पूर यानी नेक्स्ट सफोलो एंड एक्सेट्रा अंड इक बॉटल कनबड़े मट की नेचुरल तैयार तीन मटदे अंड इंटरक वस्ते अमेम बैसम वाले ओरिजिनल का एक्सपेरिमेंट मामूल चेसर अद्ते अच्छे ओरिजिनल अदेटे मन कंपनी बॉटल ईद बॉटल पैन मनमे एक्सपेरिमेंट ये कंपनी ओरिजिनल हनी अच्छे सेलो मेन 30 मैक्सिमम ओरिजिनल उसे लो एंड क्वालिटी उठा कदा अभी लो एंड क्वालिटी मनमेत चुदा फस्टे मनमे लाइन लाइन अच्छे बॉटल रिमूव प्रति कंपनी बॉटल अंड नेक्स्टे एप्सी पेर एप्सी अंड अंत ऐडिया नेम अंड नेक्स्ट वन वे डाबर अंड इध बॉटल मूत कुछ कष्ट पर्वे तसान कड़क फैनल कोई साइन चला इबंध पड़ी बॉटल मूतते कड़कान अभी अंड नेक्स्ट वाली सफोलो सफोलो पैन कवर इच्छन क्वालिटी परंग चला बहुत अंड दूसरे रिमूव नेक्स्ट जंडू पूर दिन जंडू पूर अभी मन तस्कते रिमूवे चूसर कदा इक कनबड़े ईद बॉटल पैन कवर्स रिमूव कनबड़े बॉटल इतना नेचुरल हनी माँ पौन दरते तेन तीस पिं इच्छर अंड अब चूसर कदा ईद बॉटल मुझे टेस्ट से ओरिजिनल आलरे ना टेस्ट उचा अंड लाइन डेट्स टेस्ट लाइन डेट्स पर्वे ओरिजिनल की कुछ सीक्वल उ अंड इन अपीस अजम अपीस इतना टेस्ट इतनी डिफरेंट अंड लाइन डेट्स ओरिजिनल तो पोल्क कुछ डिफरेंस ब्रदर डाबर डाबर को टेस्ट इध पर्वे अंत का पर्वे अंड सफोलो सफोलो अच्छा दीन टेस्ट कुछ डिफरेंट मूड కొంచెం డిఫరెంట్ గా అయితే ఉన్నమాట అండ్ లాస్ట్ గా జండు పూర్ ఇదైతే తీసుకుందాం ఇది లో ఎండ్ ప్రైస్ లో బెస్ట్ క్వాంటిటీ వస్తుందన్నమాట ఎక్కువ క్వాంటిటీ వస్తుంది ఇది మట్టికి చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట ఈ అన్నిటి మీద కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మన యొక్క ఒరిజినల్ తేనె అన్నమాట ఇది నేను తాగితేనే ఉన్నాను డైలీ ఇడ్లీలోని నెక్స్ట్ మిల్క్ లో కూడా వేసుకొని తాగితే నాకు బాగా ఇష్టం అన్నమాట అదైతే అండ్ అది టూ బాటిల్స్ అయితే తీసుకున్నాం వన్ బాటిల్ అక్కడ దాకా ఇచ్చింది అందుకే కనమద ఎక్స్పెరిమెంట్ కోసం చేశాను ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఏదైతే హనీతో మాట ఇంకా ఛానల్ ఏమైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయినా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకేంటే మాక్సిమం డైలీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మనం బైక్ అయితే తీసుకున్నాం అది కూడా అన్బాక్సింగ్ రివ్యూ అయితే చేస్తాను అన్నమాట అండ్ ఇంకా మోడో బ్లాగింగ్ కూడా అయితే షార్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇప్పుడైతే మనం సుగంధ హ్యాపీసి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనమైతే ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేయబోయేది ఇదన్నమాట ఏది ఒరిజినల్ హనీ అనేదైతే మనమైతే డిక్లేర్ చేయగలిగింది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఎవరు చేయలేదు ఇది నేను ఫస్ట్ అనుకుంటున్నాను మేబీ నేను ఇంత సెర్చ్ చేయలేదు ఇది నా ఒక అంటే ఇంట్లో హనీ చూసి అక్కడ అలా ఎక్స్పెరిమెంట్ చేసేసరికి చేద్దాం కదా అనుకున్నాను ఇక 10 రూపీస్ నోట్ అయితే తీసుకున్నమాట అలా యాజ్ ఇస్ 10 రూపీస్ నోట్ అయితే తీసుకున్నారు అదైతే స్లోగా అయితే లోపల బాయిల్ అవుద్ది అన్నమాట మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు ఒక మన కింద మంట పెడితే స్లోగా బాయిల్ అవుతుందన్నమాట అంటే పేపర్ అనేది కాలదు మీకు డూప్లికేట్ హనీ అయితే పేపర్ అయితే కాలిపోద్ది అండ్ అందులో మరగదన్నమాట మనం వాటర్ లాగేస్తామన్నా మరిగిపోద్ది ఫస్ట్ ఇది లైన్ డేట్స్ తీసుకున్నమాట లైన్ హనీ అయితే తీసుకున్నమాట దాని కింద అయితే మా ఫ్రెండ్ అయితే పేపర్ 10 రూపీస్
దాని మధ్య లైన్ అయితే పోసేసాం అండ్ కింద అయితే లైటర్తో అయితే మంట వెలిగించాం. మీరు అక్కడ చూసుకుంటే గమనించవచ్చు స్మోక్ అయితే వస్తుందన్నమాట, కాకపోతే కింద మంట అయితే ఇట్టం చూసారు కదా. అండ్ సైడ్లో అయితే కాలిపోతుంది, అంటే మా ఫస్ట్ టైం కదా మేము చేయడం. అండ్ తర్వాత మా ఊరు మొత్తం కార్నర్కి వచ్చేస్తుందన్నమాట, ఎందుకని చెప్పి మళ్ళీ మిడిల్ చేసాం అదంతా. మిడిల్ చేసి మళ్ళీ అయితే దాన్ని ఫైర్ చేయడం జరుగుతుంది. ఫైర్ చేసిన తర్వాత మీరే రిజల్ట్ చూడండి అసలు రిజల్ట్ ఎలా ఉందో. ఓకే, మేమైతే ఫైర్ చేస్తున్నమాట, మీరు అక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఫైర్ చేసేటప్పుడు అయితే మీకు లైట్ అయితే కనపడుతుందన్నమాట. అండ్ మీరు చూడండి అక్కడైతే అబ్జర్వ్ చేయండి, మీకైతే అక్కడ ఒక పొంగుతున్న వస్తుందన్నమాట, అంటే స్లోగా వస్తుంది అన్నమాట. ఫాస్ట్కి వస్తే కొంచెం కలిత్తి అని అర్థం. అండ్ అక్కడ చూసి మీరు గమనించుకోవచ్చు కొద్దిగా లైట్గా అయితే స్లోగానే వచ్చింది కదా. హనీ లైన్ హనీ అయితే కొద్దిగా ఒరిజినల్గా సిమిలర్గానే ఉందన్నమాట. అండ్ మీకు ఈ నోట్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇది కాలిపోయిందో లేదా మసి కింద పట్టిందో అని చెప్పేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నోట్ అయితే అసలు ఏం డ్యామేజ్ అవ్వలేదన్నమాట, జస్ట్ ఒక మసి అంటుకుంటుంది కదా మనం పొయ్యి అవి అంటించినప్పుడు మసి అంటుకుంటుంది ఆ మసలాగా అయితే వచ్చింది, కానీ పేపర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. లైన్ రేట్స్కి 100 on 50 to 60 వరకు అయితే మార్క్స్ వేయచ్చుమాట. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇది డిఫరెంట్ డిఫరెంట్ నోట్స్ మీద చేయగలం, 6 companies కాబట్టి డిఫరెంట్ కంపెనీస్ కాబట్టి ఒక కాగితాలను అయితే తీసుకుండి మనమైతే డిఫరెంట్ డిఫరెంట్గా చేద్దాం. అన్నీ ఒక కాగితం మీద అయితే వద్దుమాట, ఎందుకంటే తర్వాత కూడా బాగోదు. అండ్ అందుకని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇంకొక నోట్ అయితే తీసుకుందాం. అండ్ లైన్ డేట్స్ అయితే ఇదన్నమాట ఫైనల్గా అయితే. అండ్ ఇంకొక నోట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనమైతే చూడండి సపోలో. అండ్ కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి అన్నమాట. అండ్ సఫోలో అన్నమాట, ఇప్పుడు సఫోలో అయితే స్పూన్తో అయితే దాంట్లో అయితే తీసేసామన్నమాట. అండ్ సఫోలో ఏం రియాక్షన్ ఇస్తుందో చూద్దాం మరి. అండ్ ఇప్పుడైతే మనమైతే నోట్ మీద అయితే వేసాము, వేసేసి ఇప్పుడైతే మనమైతే కింద అయితే మంట పెట్టేస్తానమాట. చూడండి మీరైతే అబ్జర్వ్ చేయండి అన్నమాట వీడియోలో క్లారిటీగా. అయ్యో నోట్ అయితే వదిలేసాడు అయ్యా మా వాడు, ఎందుకంటే పాపం భయం వేస్తుంది అందరికి. మీరు ఇక్కడ గమనించుకోవచ్చు. అండ్ సఫోలో కూడా అయితే మీకు లైట్ అనేది అబ్జర్వ్ చేయండి, ఏమైనా ఎంటీ పేపర్ మీద మీరు అంత చేస్తామంట డెఫినెట్లీ అదైతే ఫైర్ అయిపోతుందన్నమాట. అది ఇక్కడ మీరు గమనించుకోవచ్చు సఫోలో కూడా ద బెస్ట్ ఇచ్చేలాగే ఉందన్నమాట ఈ కాంపిటీషన్లోని. అండ్ ఇది కూడా బ్యాక్ సైడ్ చూపిస్తాను, ఆగండి మీకు బ్యాక్ సైడ్ అయితే మీకు ఇది చూపిస్తాను. అయితే ఇప్పుడు ఫైర్ చేసేది అయితే చూపిస్తాను చూడండి. ఇది కూడా అయితే బ్యాక్ సైడ్ అయితే చూపిస్తున్నాను చూడండి, మసి కింద అయితే ఉందన్నమాట. ఇది కూడా అయితే పేపర్ అయితే అసలు కాలలేదు. అండ్ ఇటువంటి ఇంకా ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కావాలంటే ఇంకా మేము ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఉండి పర్గట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇంకొక పేపర్ని కూడా అయితే తీసుకున్నమాట, ఒక నోట్ని అయితే. అండ్ ఈ నోట్ కూడా అయితే ఫ్రెష్ నోట్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఇప్పుడు మనం దీని మీద ఏబోయ్ హనీ వచ్చేసినట్టుగా జండు పూర్ అన్నమాట. ఇప్పుడు దాకా ఎక్కువ ఎక్కువ వేసేస్తుంటే అటు ఇటు వెళ్ళిపోతుంది కదా, కాబట్టి మనం అయితే దీని నోట్ మీద అయితే వేసేద్దాం. మనమైతే ఇక్కడ కింద అయితే లైటర్ అయితే పెట్టేస్తున్నామంట. ఇప్పుడు మనమైతే దీని మీద అయితే వేసేసామాట, కింద అయితే అది యూజువల్ జల్లి పూర్ అయితే వేసి కింద అయితే పెట్టినట్టునే నోట్ అయితే ఫైర్ అయితే అయిపోయింది అన్నమాట. అండ్ చెప్పాం కదా క్వాలిటీ వేసి కూడా చాలా లో అండ్ క్వాలిటీగా ఉందన్నమాట, అంత హై అండ్ క్వాలిటీ అయితే లేదు మేము టేస్ట్ చేసినప్పుడు కూడా. అండ్ చూసారు కదా ఇదే నోట్ అయితే కలిపింది. అండ్ బెస్ట్ హనీ అని నేను చెప్పాను కానీ హనీ అంటే క్వాలిటీ వైజ్ బెస్ట్ అన్నమాట. అంటే హనీ మేము డైలీ యూజ్ చేయాలి అండ్ హెవీ కాస్ట్లో కాకుండా అంటే జండు పూర్ యూజ్ చేయొచ్చు, అంత రికమెండ్ చేయను బట్ యూజ్ చేయొచ్చు. దాని క్వాలిటీ వైజ్ కూడా దాని టేస్ట్ వైజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ తీసుకునేది అయితే ఇంకొక పేపర్ తీసుకుందాం అన్నమాట, ఎందుకంటే నేను 6 notes తీసుకొచ్చానని చెప్పాను కదా. అండ్ సెకండ్ వచ్చినాడికి ఇంకొక పేపర్ తీసుకున్నాం. ఇది వచ్చేసినాడికి అప్పీస్ అన్నమాట. అప్పీస్ అయితే మనం అయితే స్పూన్లో అయితే తీసుకున్నాం కొద్ది కొద్దిగా చెప్దాం అన్నమాట. అండ్ అప్పీస్ అయితే వేసేద్దాం సేమ్ యాజ్ యూజువల్ 10 rupees note పైన.
అండ్ ఇప్పుడు మనం అయితే కింద అయితే లైటర్ అయితే పెట్టేద్దామాట, కింద అయితే పెట్టేద్దాం. అక్కడైతే మీరైతే గమనించుకోండి, అందులో అయితే మరీ గమనించండి ఒకసారి, మీరు ఎఫీస్ అయితే అదిగోండి గమనించండి. అండ్ అది కూడా క్వాలిటీ వేస్ ద పర్ఫెక్ట్ కానీ అంత కాదు. అండ్ టైం అయితే తీసుకుంది, ఒరిజినల్కి చాలా సిమిలర్గానే అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ లైక్ చెప్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది కూడా చూడండి మీకైతే మరుగుతుంది, అండ్ ఇది గమనించుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే మీకు అయితే చెప్పేది ఏదైనా, ఇదైతే జెండు పూర్ అయితే చూపించాను అన్నమాట. ఇది కూడా అయితే ఆటోమేటిక్గా పేపర్ మీద వేస్తే మనకి సేమ్ రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం లాస్ట్ 51 అన్నమాట, కంపెనీ నుంచి తెచ్చింది ఇదే లాస్ట్ అన్నమాట. డాబర్ అయితే తెచ్చామాట, డాబర్ అయితే తెచ్చామాట, డాబర్లో చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఇదే స్పూన్ అయితే తీసుకున్నాం, స్పూన్ పై నుంచి నోటి మీద అయితే సిరప్ అయితే వేసామాట, సిరప్ అయితే వేసేసాం హనీ అయితే. అండ్ ఇప్పుడైతే మనం అయితే ఫ్రై చేయబోతున్నాం అన్నమాట, కింద అయితే చూడండి చూడండి ఇది కూడా అయితే పర్వాలేదు. అండ్ ఇది కూడా అయితే మరుగుతుంది చూడండి, మీరైతే గమనించుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే ఇది కూడా అయితే మరుగుతుంది, ఇది పర్ఫెక్ట్ అని నేను చెప్పాను. కానీ అంటే ఏంటంటే జస్ట్ నేను కంపెనీస్లో ద బ్రాండ్ దొరుకుద్దా లేదా అని కంపేర్ చేయడానికి అయితే ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అన్నమాట. అంటే ద బెస్ట్ అని ఇవ్వడానికి ఏం కాదు, హనీ లేదని, హనీ కాకపోతే కొంచెం ఏమంటారు కెమికల్స్ అనేది అయితే కన్ఫర్మ్ యాడ్ చేస్తారు క్వాంటిటీ కోసమో లేకపోతే కొంచెం వాళ్ళకి ఫ్లేవర్ కోసమో అని చెప్పేసి కన్ఫర్మ్గా అయితే కెమికల్స్ అయితే డెఫినెట్లీ వేస్తారు. ఒరిజినల్ ప్యూర్ అనేది అలా అయితే వేయరమాట, ఎందుకంటే ఆ ప్రైజ్ క్వాంటిటీ అయితే రాదు. ఇంకా మేము బయట తీసుకున్నది అయితే దగ్గర 700 రూపీస్ అయితే అయిందన్నమాట మేము తీసుకున్నది అయితే. మరి ఏ చోట్ల ఎలా అమ్ముతారో మాకు తెలియదు, కానీ మాకు 1 లీటర్ వచ్చేసినాడికి 700 రూపీస్ అయితే పడ్డది. అండ్ ఇప్పుడు లాస్ట్ వన్గా మా మేము కొన్న హనీ అన్నమాట, ఇది 1 లీటర్ వచ్చేసినాడికి 700 రూపీస్, నేను 2 లీటర్స్ అయితే తీసుకున్నాం 1200 రూపీస్కి ఎంతకో. అండ్ మరి అది బేర్ మరి దాన్ని ఒప్పించి చేయించి నేను ఇక్కడ చూసారు, ఇదైతే మరిగిపోతుంది చూసారు, ఇదైతే మరిగిపోయింది చూసాను చూడండి మీరైతే ఇక్కడ గమనించవచ్చు, నేను మీదైతే మరిగిపోతుంది అన్నమాట. ఇక్కడైతే మీరు గమనించుకోండి చూసారు కదా, ఇది కూడా ఇదైతే ఒరిజినల్ హనీ అన్నమాట, మీరు ఇక్కడైతే గమనించవచ్చు ఇక్కడైతే ఒరిజినల్ హనీ ఇదైతే. మాకు ఇక బయట అయితే వర్షం బాబు నార్మల్ మామూలుగా లేదన్నమాట, ఇంకంతే వీడియో అయితే అయిపోయింది అన్నమాట. ఇవన్నీ మ్యాక్సిమం ఒరిజినలే, కాకపోతే కొన్ని కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ద బెస్ట్ అంటే ఒరిజినల్తో కంపేర్ చేసుకుంటే నేనైతే రికమెండ్ చేసేది లైన్ డేట్స్ అండ్ డాబర్. అండ్ ఆ పీస్ కూడా బాగానే ఉంది, అండ్ ఇవన్నీ బెస్ట్ కంపెనీసే. కాకపోతే అండ్ నాకు అనిపించింది అయితే ఆ మూడే అన్నమాట, డాబర్, ఆ పీస్ అండ్ లైన్ డేట్స్, లైన్ హనీ అన్నమాట. ఇవే అయితే నాకు అనిపించింది. ఇంకా మీకు ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇవి నేనైతే చెప్పేది అయితే ఇదేమాట, అండ్ ఇవన్నీ బెస్ట్ కంపెనీస్ హనీసే. బట్ ఏంటంటే మనకైతే ద బెస్ట్ హనీ అయితే ఇదేమాట. అండ్ ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, ఒరిజినల్ అన్నమాట ఎప్పుడైనా సరే. అండ్ ఈ కంపెనీస్తో కంపేర్ చేసుకోకూడదు, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ గోదావరి రోడ్ని ఇంకా ఎక్స్పెరిమెంట్ వస్తాను, అండ్ మోటో బ్లాగ్ని కూడా స్టార్ట్ చేస్తాం. బాయ్ బాయ్.